రాష్ట్రంలో చూస్తున్నాం మనం దాదాపు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారు కానీ ఎక్కడ తిరుగుతున్న పాదయాత్ర చేసిన పర్యటనలు ఏం చూసినా సరే వైసీపీ నుంచి ఎదుర్కొంటున్న దాదాపు రాళ్ల దాళ్లు కానీ లేకపోతే ఏదైనా దాళ్లు వివిధ రకాలుగా చేస్తూ వస్తున్నారు కదా. నిన్న జరిగిన పొంగనూరులో సంఘటన చూశారు, కావాలనే చంద్రబాబు నాయుడు తన కార్యకర్తలతో పోలీసులను కొట్టించాడు లేకపోతే వైసీపీ వాళ్ళ దాడులు చేయించాడు నిన్న ఆరోపణలు చేస్తున్నారు, ఏం సమాధానం? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కార్యకర్తలను కొట్టించి వాళ్ళ మీద ఎదురుదాడులు చేస్తే మొన్న ఎలక్షన్లోనే నిన్ను రాణించేవాడు కాదు, నువ్వు గెలిచేవాడివి కాదు. ఇవాళ నువ్వు గెలిచావు కాబట్టి నీకు చేతగాక మళ్ళీ టీడీపీ ప్రభుత్వం ఎక్కడ వస్తుందో అని నీకేం చేయాలో అర్థం కాక నాయక తెలుగుదేశం నాయకుల మీద దాడులు చేపిస్తావు, రాళ్ళు చేపిస్తావు, వాడు ఏమి చేతగాక చేతగాని ఎదవలాగా కూర్చొని ఎదవ పనులు చేపిస్తున్నాడు. అది అంటే ఇక్కడ మంచి చేస్తుంటే ఇలా కావాలని అబద్ధ ప్రచారం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు ఏం చేశాడండి? మంచి ఏం చేశాడు? రూపాయి ఇచ్చి 100 రూపాయలు తీసుకుంటున్నాడు. ఎవరైనా బతికే పరిస్థితి ఉందా? ఇవాళ వంట వస్తువులు కాడి నుంచి కరెంటు బిల్లుల కాడి నుంచి ప్రజలు ఎంత నరకం అనుభవిస్తున్నారో ఎవరో తెలుసు, ప్రజలకు తెలుసు, ఇవాళ రోడ్డు మీదకి వచ్చిన ఆడవాళ్ళకు తెలుసు. ఇవాళ మరి ఆయన ఏం చేస్తున్నాడో తెలియట్లేదు కానీ ఎదవలో ఎదవలాగా తయారయ్యి ఇవాళ తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని ఇలాంటి పనులన్నీ చేపిస్తున్నాడు. పది సీట్లు కూడా గెలవు, ఏం చేసుకున్నాడు చేసుకోమని ఏం గెలిచే పరిస్థితులు ఇవాళ ఆడవాళ్ళు ఎదురు తిరిగే పరిస్థితిలో వచ్చారు. ఇవాళ ఎర్ర టెండలో నుంచోని నిరాహార దీక్షకు ఇంతమంది లేడీస్ వచ్చి మహిళలు వచ్చి చేస్తున్నారంటే ఆయన ఏం చేస్తున్నాడో ఏం చూస్తున్నాడో తెలుస్తుంది. చూసే ఉంటాడు, ఇలా చూస్తున్నాడో లేకపోతే ఎవరైనా చెప్తే వింటాడో కూడా. మరి అది మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ రోడ్ షోలు అంటూ పాదయాత్ర అంటూ తిరుగుతున్నారు, మరి ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. సో ఎలా అనిపిస్తుంది ఈరోజు? యాక్చువల్గా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి జరిగింది అని చెప్పేసి న్యూస్లో చూడటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఆయన వాళ్ళ పార్టీ విధి విధానాలు కావచ్చు లేకపోతే ఏదన్నా సరే ప్రజల్లోకి వెళ్ళి ప్రజల కోసం ఏం చేస్తున్నారంటే ఎంత అపోజిషన్ పార్టీస్ అనేది ఫైట్ చేస్తూ ఉంటాయి. కావాలంటే మీరు చూసుకోండి, 2014 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేశారు. అప్పుడు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతో కొంత సెక్యూరిటీ ఫెసిలిటీస్ అనేది ఇచ్చారు. మీరు కావాలని చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఎలాంటి ఆటంకాలు కానీ ఎక్కడ ఒక చిన్న గొడవ కానీ ఎలాంటి సమస్య కానీ రాలేదు. మరి అదే ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు పాదయాత్ర ఏంటంటే ఏదన్నా సభ కానీ లేకపోతే ఏదన్నా మీటింగ్ పెడుతున్నారని అంటే రాష్ట్రంలో ఎందుకు మరి గొడవలు జరుగుతున్నాయో అసలు మాకైతే అర్థం కావట్లేదు. ఒకటే ఒక మాట ప్రశ్నించదలుకుని అడగదలుచుకుని ప్రభుత్వాన్ని ఏంటంటే అట్లీస్ట్ మీరు ప్రతిపక్ష నాయకులకి కూడా రక్షణ కల్పించగలేకపోతే మాలాంటి సామాన్యటువంటి ప్రజలకి ఏం రక్షణ కల్పిస్తారు? ఎవరైనా సరే ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన రాజ్యాంగంలో పొందుపరిచిన దాంట్లో ఏంటంటే ఎవరైనా సరే వాక్ స్వాతంత్రం కానీ లేకపోతే ఏంటంటే పార్టీస్ కానీ ఉన్నాయంటే ఆ పార్టీస్ ఏంటంటే ప్రజల కోసం ఏం చేస్తానంటే అపోజిషన్ పార్టీస్ వాళ్ళని ఎంతో కొంత చైతన్యపరచడానికి ఏం చేస్తూ ఉంటారంటే సభలు లేకపోతే ఏదన్నా ర్యాలీస్ చేస్తూ ఉంటారు. వాటిని కూడా ఏం చేయాలని చేశారంటే జీవో కొన్ని జీవోస్ పాస్ చేసి ఆ జీవోస్ ద్వారా ఏం చేశారంటే సభలు పెట్టకూడదని చెప్పి అడ్డుపడ్డారు. కాకపోతే మనకేం జరిగింది అని అంటే కోర్ట్స్ వాటిని అలా కాదు ప్రతిపక్షాలకి కూడా ఏదన్నా సరే ఛాన్సెస్ ఇవ్వాలని చెప్పేసి ఆ జీవోస్ని కూడా కొట్టేయడం జరిగింది. కానీ నిన్న జరిగిన పొంగనూరు ఘటన మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే యాక్చువల్గా ఇదివరకు ఏంటంటే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు లాస్ట్ డీజీపీ ఉంటే సవాంగ్ గారు ఏం చేసేవాళ్ళు అంటే ప్రెస్ మీట్ పెట్టి లేకపోతే ఏదన్నా గురించి అనాలిసిస్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు నాకైతే ఈ రాష్ట్రంలో మరి డీజీపీ గారు ఏం చేస్తున్నారనేది అర్థం కాదు, లాండ్ రాడర్ ఎక్కడుందో అర్థం కాదు. యాక్చువల్గా ఏంటంటే ఒక 14 సంవత్సరాలు సీఎంగా చేసినటువంటి వ్యక్తికే రక్షణ కల్పించలేకపోతే సామాన్యమైనటువంటి ఎమ్మెల్యేలకి లేకపోతే అపోజిషన్ లీడర్స్కి మీరు ఏ రక్షణ కల్పిస్తారు? ఏదైనా సరే ఏంటంటే ఏ మీరు కావాలంటే చూడండి, ఎక్కడైనా సరే భారతదేశంలో కావచ్చు ఎక్కడైనా కావచ్చు మనకి ఏంటంటే ప్రతిపక్ష పార్టీలకి ఎంతో కొంత వెసులుబాటు కల్పిస్తారు. వాళ్ళు ఏంటంటే ప్రజల తరపున ఉండి పోరాటాన్ని ముందుకు సాగించి ఏదన్నా గవర్నమెంట్లో కానీ అవకతవకలు జరగకుండా చూడటానికి చూస్తూ ఉంటారు. కావాలంటే ఒకప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అంతా కూడా పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్ర చేసే కదా ఆయన సీఎం అయ్యారు. అట్లాగే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు పొంగనూరులో కావచ్చు లేకపోతే అన్నమయ్య జిల్లాలో కావచ్చు ఎక్కడైనా సరే ఏంటంటే సభల కోసం వెళ్తే
వాట్లకి పోలీస్ వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే రక్షణ కల్పించాలి అలా కాకుండా గొడవలు జరిగేటట్టు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే గనక ఈ స్టేట్ యొక్క పేరు ఎట్లా వెళ్తుందో మీరు ఒకసారి ఆలోచించండి అలాగే ఏంటంటే ఏదైనా సరే ఏంటంటే వాళ్ళు ప్రతిపక్ష పార్టీలు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లేకపోతే సిపిఎం పార్టీ లీడర్స్ కావచ్చు ఎవరైనా సరే ఏంటంటే ప్రజల తరపున వాళ్ళు పోరాటాలు చేస్తారు లేకపోతే ప్రజల తరపున వాళ్ళు ఏంటంటే కొన్ని ఉద్యమాలు చేస్తారు వాటికి ప్రభుత్వం ఏం చేయాలి ఎంతో కొంత సహాయ సహకారాలు అందించాలి అంతేగాని అణచివేత ధోరణి అనేది చేయడం అనేది మాత్రం ఏంటంటే ఇది అరస దగ్గించిన విషయం కాదు ఏదైనా సరే ఏంటంటే ఈరోజు జరిగిందే రేపు పొద్దున్న రిపీట్ కాకుండా ఈ ప్రభుత్వం చూసుకోవాలని చెప్పేసి నేను ఆశిస్తున్నానండి. అంటే ఏంటన్నా ఈరోజు ఆ దాడి చూస్తున్నారు కదా అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది అనుకోవచ్చు అంటారు. యాక్చువల్గా దాడి కాడ యాక్చువల్గా ఏంటంటే ప్రజల్ని రెచ్చగొట్టడమే తప్ప అక్కడ ఉన్న మధ్యలో ఉన్న పార్టీ కార్యకర్తలను వీలనే వాళ్ళని రెచ్చగొట్టడమే తప్ప యాక్చువల్గా మీరు చూడండి పొంగనూరులో అయినా సరే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు ఏదో మాట్లాడేసి వెళ్ళిపోతున్నారు అంతవరకైనా సరే ఎక్కడైనా సరే ఏంటంటే ఇది కామన్ అన్నమాట. కాకపోతే ప్రజల్ని రెచ్చగొట్టి వాళ్ళ భావాలను రెచ్చగొట్టి ఏదో సంథింగ్ చేసి ఏదో ఓట్లు ఎలక్షన్స్ పొందుదాము ఏదో చేద్దామని అనుకుంటున్నారు తప్ప అధికారు అక్కడ మీరు కావాలండి చూడండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మినిస్టర్గా ఉన్నారు. అసలు అక్కడ ఒక మినిస్టరు సెగ్మెంట్లో కావచ్చు ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో కావచ్చు శాంతి భద్రతలకు ఎంత ఇదిగా ఉండాలి. నేను చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడతా డిఎస్పీ ఉన్నాడా లేడా అని చెప్పేసి అని అంటున్నారు. అవన్నీ కాకుండా ఏంటంటే ఒక రిప్రజెంటేషన్ 5 times ఎమ్మెల్యేగా గెలిచి మినిస్టర్గా చేస్తున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఏరియాలోనే ఇలా గొడవలు జరిగితే ఇంకా మిగతా ఫ్యాక్షన్ లేకపోతే రాయలసీమ ఏరియాల్లో ఇంకెంత గొడవలు జరుగుతూ ఉంటాయి మీరు ఆలోచించండి. వీటిని కట్టడి చేయాల్సిన బాధ్యత ఎంతైనా సరే పోలీస్ వ్యవస్థ మీద ఉంది అలాగే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద కూడా ఉంది. ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా సరే ప్రభుత్వాని మీద ఉందని చెప్పేసి నేను నా వ్యక్తిగతంగా చెప్తున్నాను సార్. అన్న మరి 4 ఏళ్ళలో చూశారు జగన్ గారి పాలన ఆయన ఏం చెప్తున్నారంటే 99% హామీలు పూర్తి చేశాము మళ్ళీ మేమే వస్తాం అధికారంలోకి అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. ఎలా అనిపిస్తుంది నిజంగా ఆయన పూర్తి చేశారనిపిస్తున్నారు? యాక్చువల్గా ఏంటంటే అభివృద్ధి జరిగిందా జరగలేదా అనేది ఏంటంటే ప్రజలు నిర్ణయిస్తారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రతి ఒక్కరికి భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి ఏం చేశారంటే ఓటు హక్కు అనేది ఒకటి నిర్ణయించడం జరిగింది. మీరు అభివృద్ధి చేశారని చెప్పేసి అధికార పార్టీ వాళ్ళు చెప్తున్నారు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అభివృద్ధి జరగలేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎవరైనా సరే నెక్స్ట్ మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని చెప్పడానికి ఏంటంటే అది మీ చేతుల్లో పని కాదు. ఇక్కడ న్యాయ నిర్ణేత మాత్రం ఏంటంటే ప్రజలు, ఈ దేశ పౌరులు అన్నమాట. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటు హక్కు కలిగిన ప్రతి వ్యక్తి గారు ఏంటంటే ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత వాళ్ళు డిసైడ్ చేస్తారు ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం రావాలా లేకపోతే ప్రభుత్వాన్ని మార్చాలా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. అంతేగాని ఏదో సర్వే రిపోర్ట్లు చెప్పినా లేకపోతే మేము వైనాట్ అని చెప్పేసి చెప్పడం ఇవన్నీ కాదు ఏంటంటే ఆశాస్వతం. మీరు ప్రజలకి ఏదన్నా మంచి చేస్తే ప్రజలు అది గుండెల్లో పెట్టుకుని మీకు కావాలి అంటే మళ్ళీ ఇస్తారు రాజ్యాధికారం, లేదు అని అంటే కనుక మిమ్మల్ని ప్రతిపక్ష పార్టీలకు కూర్చోబెడతారు. ఇంకా ఎలక్షన్స్కి 6 months నుంచి 8 months టైం ఉంది కాబట్టి ఇప్పుడే ఎవరో కూడా ఏంటంటే చంకలు గుద్దుకోవాల్సిన పరిస్థితి అయితే లేదు. కన్ఫామ్గా ఏంటంటే ప్రజలైతే కనుక ఏంటంటే మార్పు కోరుకుంటున్నారు. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందింది అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారు. కానీ కరోనా వచ్చిన తర్వాత ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి దానికి గురించి కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్కి అన్నిటి కూడా ఈ ప్రభుత్వం కనుక ఆన్సర్ చేస్తేనే రేపు మళ్ళీ ఏదన్నా ప్రభుత్వం రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ ఇష్యూస్ కనుక ఇలాగ చేసి జనాల మధ్య గొడవలు కనుక పెట్టడం కనుక స్టార్ట్ చేస్తే కనుక డెఫినెట్లీ ఐ థింక్ ఏంటంటే గవర్నమెంట్ చేంజెస్ అవడానికి 100% పాజిబిలిటీ ఉందని చెప్పేసి కూడా నేను నా వ్యక్తిగతంగా అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నాను.